వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు మీద అనర్హత వేటు పడుతుందా అన్నది చర్చగానే ఉంది. ఎందుకంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలై అప్పుడే సగం రోజులు గడిచిపోయాయి. ఇక మిగిలిన రోజులు కూడా నిదానంగా జరిగిపోతాయి. అప్పుడు రాజు విషయంలో వైసీపీ పోరాటానికి అర్థమే లేదు అన్న మాట ఉంది. వర్షాకాల సమావేశాల్లో అమితుమి తేల్చేస్తామని హడావిడి చేసిన వైసీపీ మొదట్లో అలాగే చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయింది. దానికి కారణం ఏంటి అన్నదే వైసీపీలోనూ గుసగుసలుగా ఉంది. రాజు మీద వేటు వేసేందుకు బీజేపీ హామీ ఇవ్వటం వల్లే పార్లమెంటులో వైసీపీ ఎంపీలు నిరసన తెలియచేయటం లేదు అంటున్నారు. ఈ విషయంలో బీజేపీ మాట ఇచ్చినందువల్లనే ఇతర విపక్షాలతో కలిసి బీజేపీని ఇబ్బందుల పాలు చేయటం ఇష్టం లేకనే వైసీపీ ఎంపీలు మిన్నకున్నారని అంటున్నారు. నిజానికి రఘురామరాజు మీద వేటు వైసీపీకి అన్ని విషయాల కంటే కూడా అతి ముఖ్యమైంది అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెబల్ ఎంపీ ఏకంగా జగన్ బెయిల్ రద్దు కావాలని పిటిషన్ వేసి అన్ని హద్దులు దాటేశారు. అంతేకాదు, తెల్లారులేస్తే ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ వైసీపీ సర్కార్ని బదనాం చేస్తున్నారు. దాంతో ఆయన ఎంపీగా ఉండకూడదు అన్నదే వైసీపీ పెద్దల ఎజెండాగా మారిపోయింది. దీని మీద వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత అయిన విజయసాయిరెడ్డి అప్పట్లో మాట్లాడుతూ రాజు మీద వేటు వేయకపోతే పార్లమెంటుని స్టాప్ చేస్తామని కూడా హెచ్చరించారు. కానీ ఇప్పుడు వైసీపీ కంప్లీట్ సైలెంట్గా ఉంది. దీంతో రాజు విషయంలో తెర వెనుక ఏం జరుగుతోంది అంటున్నారు. పెగాసస్ మీద విపక్షాలు చేస్తున్న ఆందోళనతో ఇప్పటికే బీజేపీకి పార్లమెంట్ లో తల బొప్పి కట్టింది. దానికి తోడు పరోక్షంగా మిత్రుడిగా ఉన్న వైసీపీ కూడా నిలదీస్తే మరింత ఇరకాటం తప్పదు. అందుకే బీజేపీ తెలివిగా వైసీపీకి నచ్చజెప్పి తన దారికి తెచ్చుకుంది అంటున్నారు. మరి బీజేపీ హామీ మీద వైసీపీ వెనక్కు తగ్గింది. కానీ రేపటి రోజున నిజంగా రాజు మీద వేటు పడుతుందా? బీజేపీ తన మాట నిలబెట్టుకోలేకపోతే అప్పుడు వైసీపీ ఏం చేస్తుంది అన్నది కూడా చర్చగా ఉంది.